ఫ్రెండ్స్, మేము చేసే టేస్టీ అప్డేట్స్ మిస్ అవద్దు అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ చేసే అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. హాయ్, వెల్కమ్ టు రాజ్ కిచెన్. ఈరోజు మీకు నేను శొంఠి పొడి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ శొంఠి ఏమిటంటే, ఇట్ యాక్చువల్లీ కాల్డ్ డ్రైడ్ జింజర్. ఈ డ్రై జింజర్ని పౌడర్ చేసి రెగ్యులర్గా మన డైట్ తీసుకోవటం వల్ల మన కడుపులో ఏమన్నా నొప్పి కానీ అజీర్తి కానీ అనిపించినా, ఒకవేళ ఈ సీజన్లో కామన్గా వచ్చేది కోల్డ్, ఈ కోల్డ్ వల్ల పిల్లలు పెద్దలు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పౌడర్ని తీసుకోవటం వల్ల అటువంటి వ్యాధులు, అటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. ఇంతే కాకుండా ఇది మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు దీన్ని మన డైట్లో తీసుకోవటం వల్ల, అంటే బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ ముద్ద తీసుకోవాలి, కొంచెం నెయ్యి కలిపి, ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో కెన్ టేక్, ఈవెన్ ఎల్డర్స్ ఆల్సో. ఇలా తీసుకోవడం వల్ల ఆకలి వృద్ధి చెందుతుంది. చాలామంది పిల్లలు ఈ సీజన్లో ఆకలి వేయట్లేదని బ్రేక్ఫాస్ట్ని బంక్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మిస్ అయినా కానీ ది డోంట్ మిస్ దిస్ పౌడర్ ఇన్ ద ఫస్ట్ మీల్, దట్ ఇస్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకుంటే వాళ్ళకి ఆకలి కుడుతుంది. అంతేకాకుండా ఉదర సంబంధమైన వ్యాధులు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు కూడా ఇవి తీసుకోవడంలో కొంతవరకు కంట్రోల్ అవుతాయి నేచురల్లీ. ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలో తెచ్చుకుందాం. ముందుగా ఈ డ్రై జింజర్ని కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకోవచ్చు. వీటిని సన్న సెక్ మీద నెమ్మదిగా వేయించుకోవాలి, సిమ్మర్లోనే వేయించాలి. రెడ్ ఉంటుంది తెలిదే బికమ్ రెడ్ బ్రౌన్. దీంట్లో ఉండే పోషక విలువలు మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీనిలో వేయించడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ నెయ్యితో వేయించడం వల్ల మంచి సువాసన వస్తూ తింటాను కూడా ఎంతో రుచిగా ఉంటుంది, మనం ఇష్టపడతాం కూడా. ఇది వేయటానికి సుమారు 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. చాలా జాగ్రత్తగా ఓపికగా సిమ్మర్లోనే వేయించుకోవాలి. ఓకే, ఇది లిటిల్ రెడ్ బ్రౌన్లోకి వచ్చింది. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. ఈ జీలకర్ర వేయటం వల్ల మరికొంచెం సువాసన తోడవుతుంది. అది కాకుండా జీలకర్ర కూడా మన ఉదర సంబంధ వ్యాధులకి ఎంతో మంచిది. ఇప్పుడు మంచిగా వేగిపోయాయి, దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక మంచి ఆరోమా మనకి వస్తుంది, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇది చక్కగా వేగిందని చెప్పి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఈ డ్రై ఈ వేయించిన జింజర్ చాలా హార్డ్గా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సర్ బ్లేడ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా డేంజర్. అలా కాకుండా ముందు దీన్ని మనం ఈ రోడ్లో వేసుకుని కొంచెం మ్యాష్ చేసుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకుంటే మంచి పౌడర్గా తయారవుతుంది. ముందు దీన్ని మ్యాష్ చేసుకుందాం. మిక్స్ తీసిన శొంఠి పొడి రెడీ. ఆహా, ఈ వాసన వింటుంటేనే ఆకలి ఎంతో వచ్చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మంచి మాటలు ఇంకోసారి వినటం వల్ల తప్పేం లేదు. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో మనం కానీ పిల్లలు కానీ వేడివేడి అన్నంలో ఇది ఒక చిటికెడు వేసుకుని నెయ్యితో తింటే కడుపులో ఉన్న రుగ్మతలన్నీ పోతాయి, వాళ్ళకి చాలా ఆకలి కూడా వేస్తుంది. అంతేకాకుండా మన ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఏమనుకోద్దు. దీంట్లో ఇది మన కొలెస్ట్రాల్ కూడా ఎంత తగ్గిస్తుంది, మన ఎంతో ఉత్సాహపరుస్తుంది, ఆకలిని వృద్ధి చేస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆకలిగా ఉన్నాడో ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆహా, మీరెంతో ఇష్టపడే శొంఠి పొడి రెడీ.